ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని వెళ్ళి కూర్చుని ఏ రామాయణమో భాగవతమో చదువుకుంటూ ఉంటాడు. ఆయనకి వేళ పట్టున ఆకలేసేటప్పటికి ఆవిడ పలహారం పెడుతుంది. ఆవిడ పలహారం పెట్టింది కాబట్టి తాను రామాయణం చదువుకున్నాడు. ఆమె ఆయనకి ఊపిరిగా నిలబడుతుంది. నిలబడి తాను దేవతారుణాన్ని నుంచి విముక్తుడవడానికి, ఋషిరుణం నుంచి విముక్తుడవడానికి, పితృరుణం నుంచి విముక్తుడవడానికి కారణభూతురాలవుతుంది. ఆమెతో కామము ధర్మముతో ముడిపడిన కారణం చేత సంతానం కలుగుతుంది. సంతానము కలిగిన కారణం చేత పితృదేవతల యొక్క రుణం నుంచి విముక్తుడవుతాడు. ఆయన యజ్ఞయాగాదులు చేసి దేవరుణం నుంచి విముక్తుడవుతాడు. ఆయన భారత భాగవతాది గ్రంథములను, రామాయణం మొదలైనవి చదువుకుని ఋషి రుణం నుంచి విముక్తుడవుతాడు. మూడు రుణముల నుంచి విముక్తుడవుతాడు. నేను ఎప్పుడు చేశానండి ఈ రుణం అని అడగకూడదు. మనిషిగా పుట్టినవాడికి పుట్టుకతోటే ఈ మూడు రుణాలు ఉంటాయి. ఈ మూడు రుణాలు తీర్చుకోవడంలో అత్యంత ప్రధానమైన ఉపకరణము ఎవరు అంటే భార్య ఒక్కతే. అందుకే ఆమెకి పత్ని అని పేరు. పత్ని అంటే యజ్ఞాధికారము కలిగి ఉన్నది. యజ్ఞం చేస్తున్నప్పుడు పక్కన ఆవిడ కూర్చుంటుంది. పక్కన కూర్చునేటటువంటి అధికారమును పొంది ఉన్నది కనుక ఆమెకి పత్ని అని పేరు. అటువంటి ధర్మపత్ని సమేతస్య అని చెప్తాం, కానీ భార్యా సమేతస్య అన్న మాట వాడరు. ధర్మపత్ని సమేతస్య. అందుకే ఇల్లాలికి అంత గౌరవాన్ని ఇచ్చింది శాస్త్రం. దాంపత్యము, ఆ స్త్రీ పురుషుల యొక్క జీవనము ఎంత గొప్పగా నడవాలని శాస్త్రం కోరుకుందంటే, ఒకవేళ ఒక పురుషుడికి గయ్యాళి ఇల్లాలు దొరికిందనుకోండి, ఆయన నా అదృష్టం తొందరగా వైరాగ్యం కలిగిందనుకోవాలి. ఆయనకి అనుకూలవతైన ఇల్లాలు దొరికిందనుకోండి, నా అదృష్టం గృహస్థాశ్రమంలో ఉండి భగవత్కార్యాలు చేసేటటువంటి అదృష్టం కలిగిందనుకోవాలి. తప్ప ఏ కారణం చేత కూడా ఒకసారి తాళి కట్టిన తరువాత, ఒకసారి దేవతల సాక్షిగా ధర్మపత్ని స్వీకరించిన తరువాత అసలు లోకంలో ఏ కారణానికి ఇక వాళ్ళిద్దరూ విడిపోవడమన్న మాట సనాతన ధర్మమునందు లేదు. ఈ దేశం కర్మభూమి, ఈ దేశం వేదభూమి. ఇక్కడ ఒకసారి ఇల్లాల్ని స్వీకరిస్తే అంతే. ఈ దంపతుల యొక్క అవగాహన స్థితి గురించి శాస్త్రం ఏం మాట్లాడిందంటే, భర్త ఉద్ధారకుడు. ఉద్ధారకుడు ఎందువల్ల అయ్యాడో తెలుసా? భర్త ఏ పుణ్యకార్యం చెయ్యనివ్వండి, అందులో సగ భాగం భార్య ఖాతాలోకి వెళ్ళిపోతుంది. పురుషుడు ఏ పుణ్యకార్యం చేయనివ్వండి, ఎక్కడుండి ఏ మంచి పని చేయనివ్వండి, సగభాగం ఆయన భార్యకి ఇచ్చేస్తారు. ఎందుకు ఇచ్చేస్తారు అంటే ఒక్కటే కారణం, ఆమె లేనినాడు నువ్వు ఓ పురాణం చదువుకోవడానికి, గాయత్రీ మంత్రం చేసుకోవడానికి, ఓ దేవాలయంలోకి వెళ్ళడానికి నీ వశం కాదు. నీ కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని నువ్వు సాకలేవు, నీ భార్య సాకుతోంది. మహాతల్లి ఆవిడ పాలిచ్చి పోషించింది, ఆవిడ అన్నం పెట్టి పెంచింది, ఆవిడ స్నానం చేయించింది, ఆవిడ వంశాన్ని పెంచుతోంది. నువ్వు సంతోషంగా కార్యాలయానికి వెడుతున్నావు, గుడికి వెడుతున్నావు, లేకపోతే దేవతార్చనకి వెడుతున్నావు, ఇవి చెయ్యగలుగుతున్నావు. నీకు ఆమె సహకరించింది కనుక ఆయన చేసిన పుణ్యంలో సగభాగం భార్యకి వేస్తారు. అందుకే ఏడు తరాలు అటు ఇటు చూడండి అంటారు పిల్లనిచ్చేటప్పుడు. పిల్లనిచ్చేటప్పుడు చూడవలసింది ఏది అంటే, ఆ పిల్ల యొక్క జీవుణ్ణి ఉద్ధరించగలరా పురుషుడు. పరమభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి యొక్క ఇల్లాలు, ఆ భక్తి తత్పరుడు ఒకేసారి శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి, ఆమె ఖాతాలో పుణ్యం ఎక్కువ ఉంటుంది, ఆయన ఖాతాలో తక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన పరమభక్తి తత్పరుడై ఆయన్ని సేవిస్తోందంటే ఆమెకి కూడా భక్తి ఉంటుంది. ఉన్న కారణం చేత ఆవిడ శ్రీరామ 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 అందనుకోండి, రామనామం చెప్పిందన్న పుణ్యం ఆవిడ ఖాతాకే వేస్తారు, భర్తకి వేయరు. ఇంకా ఎందుకు వేయరంటే, భర్తకి ఉపచారములన్నీ చేసి ఆమె పుణ్య సముపార్జన చేసుకుంది, అది ఆమెకే. భర్తగారు చేసుకున్నది ఆమె సహకారం వల్ల చేశాడు, అందుకని ఆయన పుణ్యంలో సగం ఆవిడికి ఎడుతుంది, ఆవిడ దీనికి రాదు. అందుకే ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది. ఈ జన్మలో ఒక మహాభక్తుడైన వాడికి ఇల్లాలైన కారణం చేత జీవుడు విశేషమైన అభ్యున్నతిని పొందేస్తాడు. ఆ పత్ని యొక్క శరీరాంతర్గతమైనటువంటి జీవుడు
అంత గొప్ప పుణ్యాన్ని జీవుడికి కట్టబెట్టగలిగినటువంటి అధికారములు పొంది ఉంటాడు కాబట్టి పురుషుడు ఉద్ధారకుడు. భార్య శాంతిస్థానం, అది అద్భుతమైన మాట శాస్త్రంలో. పురుషుడు ఎంత అలిసిపోనివ్వండి, బయట ఎంత ఉద్వేగానికి లోనైపోనివ్వండి, ఎవరో ఒక అనకూడని మాట అననివ్వండి, దానివల్ల మనసు కదిలిపోనివ్వండి, ఒక కన్న తల్లి ఎలా ఓదారుస్తుందో భార్య తన భర్తను అలా ఓదారుస్తుంది. భార్యాస్థానము చేత పురుషుడు శాంతి పొందుతాడు. ఎంత బడలిపోయినా భార్య దగ్గర మాత్రమే శాంతి పొందుతాడు. భార్య వలననే పుణ్యార్జన యజ్ఞయాగాది క్రతువులయందు. అందుకే సనాతన ధర్మమునందు దాంపత్యము అంటే అంత తేలికైన విషయం కాదు. అందుకే ఎలా పడితే అలా దంపతులుగా అవడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. దంపతులుగా ఎవరు ఉండాలి చెప్పగలిగినటువంటి వాడు తండ్రి మాత్రమే. ఆత్మావై పుత్రనామాసి, తన కొడుకు ఎలా ఉంటాడో లెక్కగట్టగలిగిన వాడు తండ్రి ఒక్కడే. నా కుమారుడికి ఈమె మాత్రమే కోడలిగా తగినది, ఈమెని భార్యగా చేయవచ్చు, తండ్రి నిర్ణయం చేస్తాడు. దంపతుల మధ్య జీవనంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, ఏదో ఒక సమస్య వచ్చింది, దాన్ని దిద్దుకోగలిగిన ప్రజ్ఞ ఎవరి దగ్గర ఉండాలో తెలుసా? భర్త దగ్గర ఉండాలి. తన భార్య వలన తనకేదో కష్టం కలిగింది. పురుషుడు ఏ కారణం చేత దానిని ఎవరిని సంప్రదించడానికి వీల్లేదు, నిషిద్ధం. ఎందుచేత? అసలు భార్యాభర్తల మధ్య జోక్యం చేసుకునే అధికారం మూడోవాడికి లేదు, వాడి ధర్మం పోతుంది. ఆ పరిణతి పురుషుడికి ఉండాలి. అది ఎంత పెద్ద తప్పమనివ్వండి, ఓర్చి దిద్దుకోవాలి తప్ప ఆమెని విడిచిపెడతానన్న మాట అనడానికి అధికారము లేదు. ఎంత పెద్ద తప్పమనివ్వండి, సంస్కరించుకుంటాడు భర్త, భరిస్తాడు కాబట్టి భర్త. ఆమె ఎందు దోషం వస్తే ఆ దోషం దిద్దుకునేటట్టుగా అవకాశం ఇస్తాడు, ఆమెకి ఆదేశం ఇస్తాడు, ఉపదేశం చేస్తాడు, చేసి దిద్ది మళ్ళీ స్వీకరించాలి తప్ప, పక్కన స్థానంలో కూర్చోపెట్టుకోవాలి తప్ప, ఈమెని నేను విడిచిపెట్టేశాను అన్న మాట సనాతన ధర్మమునందు లేదు. దాంపత్యమనేటటువంటి మాట ఎంత గంభీరంగా ఉంటుందో శ్రీరామాయణ కావ్యాంతర్గతమైనటువంటి దాంపత్యములను పరిశీలన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటాయో మీకు అర్థమవుతుంది. అందుకే జీలకర్ర బెల్లం పెట్టిస్తారు తల మీద. భర్త తనకన్నా పెద్దవాడు, తనకన్నా పెద్దవాడైనటువంటి భర్త తల మీద ఆడది సుముహూర్త సమయంలో తల మీద చెయ్యి పెట్టచ్చా? పెడుతుంది. పెట్టి జీలకర్ర బెల్లం కలిపి నూరి ముద్ద చేస్తారు. ముద్ద చేసి ఒండొరలు శిరస్సు నుంచుకుంటారు. దేని కొరకు ఉంచుతారో తెలుసా? బెల్లం నిలవదోషం లేని ఏకైక పదార్థం. ఈ సృష్టి మొత్తం మీద నిలవదోషం లేని పదార్థం బెల్లం ఒక్కటే. ఒక రాత్రి ఏదైనా పదార్థం ఇంట్లో ఉందనుకోండి, అది నిలవదోషంతో ఉంటుంది, దాన్ని నివేదన చేయకూడదు యథార్థానికి. నిలవదోషం ఎన్నాళ్ళున్నా లేనిది అంటే ఒక్క బెల్లం మొక్కే. అందుకే పరమేశ్వరుడికి నివేదన చేసేటటువంటి మధుర పదార్థముల యందు పంచదార కలపరు, బెల్లం కలుపుతారు. అది కారణం. బెల్లం గడ్డ తప్పకుండా ఇంట్లో ఎన్ని నైవేద్యం పెట్టినా బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టారు. కారణం ఏమిటంటే నిలవదోషం లేని పదార్థం కనుక దాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.